నేడు సాయంత్రం ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. బీఆర్ఎస్ బీజేపీకి చెందిన పలువురు నేతలు రేపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. రేవంత్ తో పాటు కాంగ్రెస్ రాష్ట్రాల వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, ఏఐసీ కార్యదర్శి సంపత్ కుమార్, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఖర్గేతో సమావేశం కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకుంటారని సమాచారం. మరోవైపు మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ కూడా కాంగ్రెస్ లో చేరుతారని చర్చ నడుస్తోంది. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఇవాళ వేముల వీరేశం, శశిధర్ రెడ్డి సమావేశమవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటు వేముల వీరేశం చేరికపై కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు సమావేశం కానున్నారు. వెంకటరెడ్డి నివాసంలో వాళ్లు లంచ్ మీటింగ్ లో పాల్గొనున్నారు. నల్గొండ జిల్లా రాజకీయాల్లో వేముల వీరేశం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరేశం చేరిక మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయన కోడలు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితో కలిసి త్వరలోనే పార్టీలో చేరనున్నట్టు సమాచారం. మాణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డితో తీగల కృష్ణారెడ్డి, అనితారెడ్డి రహస్యంగా భేటీ అయ్యారు. 2009లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటిపోయారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లారెడ్డి రంగారెడ్డిపై గెలుపొందారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. మళ్లీ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సబితా చేతిలోనే తీగల కృష్ణారెడ్డి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవిని చేపట్టారు. బీఆర్ఎస్ లో కృష్ణారెడ్డికి ప్రాధాన్యత తగ్గింది. ఇటు సిట్టింగ్ లకే బీఆర్ఎస్ సీట్లు ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. మరోవైపు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ నేత మల్లిపెద్ది సుధారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో చేరికల్లో స్పీడ్ పెంచింది. అందులో భాగంగానే మరికొంతమంది నేతలు ఆ పార్టీలో జాయిన్ చేసుకునేందుకు అయితే సిద్దమవుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలు కావచ్చు, అదేవిధంగా గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉండడమే కాకుండా టికెట్ రాని నేతలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. అందులో భాగంగానే మహేశ్వరం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించి ప్రస్తుతం పార్టీకి కాస్త దూరంగా ఉన్నటువంటి తీగల కృష్ణారెడ్డిపై కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఇటు ఆయన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాక్రేతో కూడా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ కండవా కప్పుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరికొంతమంది నేతలు కూడా ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఇప్పటికే టీపీసీసీ నేతలతో మాట్లాడారు. వాళ్ళు కూడా ఇటు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యేందుకైతే సిద్దమైనట్టుగా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ రోజు సాయంత్రం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాణిక్ ఠాక్రే ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన సమక్షంలో వాళ్ళిద్దరు కూడా రేపు కొంతమంది నేతలను ఏఐసీసీ సమక్షంలో జాయిన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి నేతలు రేపు కొంతమంది ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. అదేవిధంగా తీగలా కావచ్చు, ఆయన కోడలు రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్, మరికొంతమంది కూడా కాంగ్రెస్ లోకి చేరేందుకైతే ఇప్పటికే లైన్ క్లియర్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి తీగల కృష్ణారెడ్డి కోడలు మాత్రం
ఇంకా క్లారిటీ రావాల్సింది. సో ఇటు తీగల కృష్ణారెడ్డి మాత్రం జాయిన్ అవుతారని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఆమె విషయంలో కొంత సస్పెన్షన్ అయితే నెలకొందని చెప్పాలి. ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాకుండా మిగతా జిల్లాలపై కూడా కాంగ్రెస్ పార్టీ కన్నేసిందని చెప్పాలి. అక్కడ ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నటువంటి ఇటు బీజేపీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ నేతల్ని ఇటు బీజేపీ బీఆర్ఎస్ నేతల్ని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు. మరికొంతమంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు, వాళ్ళని కూడా పార్టీలోకి ఆహ్వానించాలని చెప్పేసి హైకమాండ్ నిర్ణయించిన నేపథ్యంలో చేరికలపై అయితే కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. మరికొద్ది రోజుల్లోనే అంటే యాక్చువల్ గా 20వ తేదీన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రియాంక సభ ఉంటుందని చెప్పేసి ఆ సభలో జూబల్లి కృష్ణారావు అఫీషియల్ గా చేస్తారని చెప్పేసి చెప్పినప్పటికీ ఇది ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఈ వారంలోనే మరో డేట్ ఫిక్స్ చేసుకుని ప్రియాంక రాష్ట్రానికి రానున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆమె సమక్షంలో మరికొంతమంది నేతలు జాయిన్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా అయితే ఈ చేరికలు కాంగ్రెస్ పార్టీలో కొత్త ఊపిరి చేయాలని చెప్పుకోవచ్చు గౌతమి. ఓకే రైట్, థ్యాంక్ యూ సునీల్.